ఇక్కడ బూతుల ఎమ్మెల్యే ఉన్నాడు రౌడీజం చేస్తాడు. మీరు ఇంట్లో పడుకోవాలి రౌడీజం చేస్తే. ఈరోజు మీరు చూపించిన చొరవ, ప్రతి ఒక్కరూ ఒక జెండా పట్టుకుని రోడ్డు మీదకి వస్తే ఈ బూతులు మంచి రోడ్డు మీద రోడ్లోకి వస్తాడా ఇక్కడికి? ఎంతమందిని అరెస్ట్ చేస్తాడా? ఒక్కొక్కరిని ప్రజలు తిరుగుబాటు చేస్తే ఒక్కడు మిగలడు. మొన్న చూశారు సైకో ముఖ్యమంత్రి మాట్లాడేవాడు ప్రతిరోజు, ఇంకా నేనే గెలుస్తా తెలుగుదేశం పార్టీ లేదని. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, విర్రవీగిపోయాడు, ఆకాశంలోనే తిరుగుతున్నాడు. నేను అనుకున్నా ఈయన్ని భూమి మీద దింపాలనుకున్నా. మొన్న జరిగాయి పట్టభద్రుల ఎన్నికలు. మూడు ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో కడకు పులిబెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాం. 70 దిమ్మ తిరిగింది. ఆకాశంలో ఉండే వ్యక్తి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడి నుంచి కింద చూడడం మొదలుపెట్టాడు. ఆ రోజు మనల్ని ఎగతాళి చేశాడు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంట.